సిబిఐ మాజీ జేడి లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద షాక్ ఇచ్చారనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. అయితే దాన్ని అంత సీరియస్గా తీసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు, లేదంటే యాజ్ యూజువల్గా చాలామంది ఆ పార్టీలోకి అతి తక్కువ కాలంలోనే రావడం, బయటికి వెళ్ళిపోవడం చాలా సరామామూలుగా జరుగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ రాజీనామాను కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా లైట్ తీసుకున్నారా అంటే దాని మీద పెద్దగా పట్టించుకున్న దాఖలాలు అయితే పవన్ కళ్యాణ్ గారు లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆయన బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల, లేదంటే మీడియా ముందు పెద్దగా ఎక్స్ప్రెస్ చేయలేని కారణంగానో, ఏదైతేనే లక్ష్మీనారాయణ గారు రాజీనామా అనేది జనసేన పార్టీకి పెద్దగా నష్టం ఏమీ లేదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేది బాహాటంగా అర్థమవుతున్న విషయం. కానీ లోపల మాత్రం ఎంతో కొంత షాక్ తగిలింది పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జనసేన పార్టీకి కూడా అనేది ఒప్పుకోవాల్సిన సత్యం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే ఆయన కొంచెం అంటే ఓటమి పాలైనా సరే విశాఖపట్నం నుంచి ఆయన ఎంపీగా బరిలోకి దిగి ఓటింగ్ శాతం అయితే మంచిగానే తెచ్చుకున్నారు. ఓట్లు దాదాపు 2 లక్షల పైగా ఓట్లు రావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అక్కడ. అది కేవలం ఆయన వ్యక్తిగతంగా ఆయన మార్క్ వల్లే మాజీ జేడీగా ఆయన బరిలోకి దిగడం, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం, ఇదంతా కేవలం వ్యక్తిగతంగా ఆయన సంపాదించుకున్న ఓట్లే అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మిగిలిన చోట్ల ఎక్కడా కూడా ఎవరూ గెలుపొందకపోవడం, ఆ రాజుల్లో కేవలం ఒక్క స్థానం మాత్రమే దక్కించుకోవడం, ప్రధానంగా పార్టీ అధినేత కూడా ఒక్కచోట కూడా గెలుపొందలేకపోవడం, ఇవన్నీ పరిణామాలు ఒకసారి బేరీజ్ వేసుకుంటే లక్ష్మీనారాయణ గారికి కూడా ఒక సొంత ఇమేజ్ అనేది ప్రజల్లో బాగానే ఉంది. దానికి సంబంధించి ఆయన ఓట్లు అనేవి తెచ్చుకున్నారు. ప్లస్ ఏంటంటే ఆయన అందరికీ కూడా ఎన్నికల ముందు ఒక చేసిన ప్రచారం, వినూత్న ప్రచారం ఏదైతే ఉందో 2019 ఎన్నికల ముందు బాండ్ పేపర్ రాసిచ్చి, ఎవరైనా హామీలు గనక మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మా మీద కేసు వేయండి అని చెప్పి ఒక నిజాయితీ గల నాయకుడిగా ప్రజల్లోకి ఎప్పుడైతే వెళ్ళారో అది కూడా చాలా వరకు కలిసి వచ్చింది అనేది వాస్తవంగా ఒప్పుకోవాల్సిన సత్యం అన్నమాట. అయితే ఇదే టైంలో ఇప్పుడు ఏం చేయబోతున్నారు లక్ష్మీనారాయణ గారు పార్టీ నుంచి బయటకు వచ్చేసి? తెలుగుదేశం పార్టీలో చేరతారా, భారతీయ జనతా పార్టీలో చేరతారా, వైసీపీలో చేరతారా, రకరకాల ఊహాగానాలు, కానీ ఆయన ఏ పార్టీలో చేరరు అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. లక్ష్మీనారాయణ గారు సొంతంగా ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు, ఆల్రెడీ పార్టీ రిజిస్టర్ అయిపోయింది, త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు అనేది కొంతమంది చెబుతున్న ప్రచారం. అంటే అది వాస్తవమా కాదా, నిజంగా పార్టీ పెట్టేశారా, రిజిస్టర్ అయిపోయిందా, లేదా నిజంగా కొత్త పార్టీ పెడతారా లేదనేది అధికారికంగా ఆయన నుంచి కానీ ఆయన వర్గం నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. సో ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే సొంతంగా ఒక పార్టీ పెట్టి ఆయన ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది. నిజంగా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఆలోచనలు మొదలుపెట్టారు. ఇప్పటికే జనసేన అనే ఒక కొత్త పార్టీ ఉంది, ఆ పార్టీ కూడా పెట్టిన వ్యక్తి ఆషామాషి వ్యక్తి ఏం కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆయనకి, కానీ ఆయనే రాజకీయాల్లో నెగ్గుకు రాలేకపోతున్న పరిస్థితి, ఆయన ఉన్న ఒక్క స్థానం కూడా పార్టీలో దక్కించుకోలేకపోతున్న పరిస్థితి, ఆయన కూడా గెలుపొందలేని పరిస్థితి మనం చూసాం. ఇలాంటి టైంలో ఇప్పుడు గనక ఆయన లక్ష్మీనారాయణ గారు ఒక కొత్త పార్టీతో, కొత్త రాజకీయ పార్టీతో ప్రజల్లోకి వెళితే ప్రజలు ఎంతవరకు స్వాగతించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఒక ట్రయల్ రన్ నడుస్తుందా? అందుకే ఆ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను కలుసుకుంటున్నారా, వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, ప్రధానంగా రైతులతో చర్చిస్తూ రైతులతో మాట్లాడుతూ ప్రాంతాల వారీగా ఉన్న రైతు సమస్యలను ఎందుకు ఆయన తెలుసుకుంటున్నారు అనే దాని మీద త్వరలో ఆయన రాజకీయంగా ఒక పక్కా ప్రణాళికతో, ఒక పక్కా వ్యూహంతో రాజకీయ పార్టీని తెర మీదకు తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రజల సమస్యలను ప్రాంతాల వారీగా తెలుసుకునేందుకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన పలు ప్రాంతాలు తిరుగుతున్నారు, పలు ప్రాంతాల్లో ఆయన ఉపన్యాసాలు ఇస్తున్నారు, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, రైతులతో మాట్లాడుతున్నారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఆయన మాట్లాడడం జరిగింది, అలాగే మండపేటలో, ఇలా అంటే కొన్ని ప్రాంతాల్లో ఆయన విశాఖపట్నం నుంచి మొత్తం ఓవరాల్గా ఆల్రెడీ గతంలో కూడా ఆయన అదే పని చేశారు. అంటే బహిరంగంగా పెద్ద పెద్ద భారీ సభలు పెట్టి ఉపన్యాసాలు ప్రసంగాలు ఇవ్వలేదు, కానీ అన్ని ప్రాంతాలు తిరిగి అయితే ప్రజల మీద ఒక అధ్యయనం అయితే చేశారు గతంలో. అది ఆయనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సందర్భం ఉంది. అంటే లోతుగా ప్రజల గురించి తెలుసుకోవడం, ఎక్కడ ఏంటి ప్రాంతాల వారీగా, ఎక్కడ మౌలిక వస్తువుల సదుపాయాలు ఎక్కడున్నాయి, ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఏంటి దానికి ఏం చేయాలి అనే దాని మీద ఒక లోతైన అధ్యయనం అయితే చాలా డెప్త్గా చేస్తున్నారు. ఒక సబ్జెక్ట్తో, ఒక అవగాహనతో కూడుకున్న వ్యక్తిగా
చాలా ఇంపార్టెంట్, ఏ రాజకీయ నాయకుడు చేయలేని ఒక పరిశోధన అయితే, ఒక అధ్యయనాన్ని అయితే ఆయన మొదలు పెట్టారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇవన్నీ ఆయన సొంత పార్టీ స్థాపనకు సంబంధించి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ముందుగా ఇవన్నీ మొదలు పెట్టారా, ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా రారా, లేదంటే ఇలాగే ఒక ప్రజల వ్యక్తిగా ప్రజల మనిషిగా ముందుకు వెళుతూ భవిష్యత్తులో ఏమన్నా ఒక కీలక నిర్ణయం తీసుకుంటారా ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి.